దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పైవ అధ్యాయము. మరియు హిస్కియా ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావాల్సినదని ఇస్రాయేల్ వారికందరికిని, యూదా వారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును, మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును, అతని అధిపతులను, యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారికందరికీ అనుకూలమాయను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావాల్సినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇస్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి. కావున అంచెవనరు రాజునద్దను, అతని అధిపతుల యద్దను తాకీదులు తీసుకొని యూదా ఇస్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి. ఇస్రాయేలు వారలారా, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను, మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపర్చవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను. మీ పితరుల వల్ల మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవున్నట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్నుడగును. అంచెవనరు జెబూలును దేశము వరకును, ఎఫ్రాయిము, మనషేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు, మనషే, జెబూలును దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును, అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున రెండవ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను, ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. రెండవ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను, లేవీయులను సిగ్గునొంది తమను ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీలకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము, మనషే, ఇష్షాకారు, జెబూలును దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిస్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెరూషలేములోనున్న ఇస్రాయేల్ వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను, యాజకులను యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిస్కియా ప్రీతిగా మాట్లాడెను.
వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదారాజైన హిస్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1,000 కోడెలను 7,000 గొర్రెలనిచ్చుటయు, అధిపతులు 1,000 కోడెలను 10,000 గొర్రెలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరినీ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదవారిలో నుండి ఇస్రాయేల్ వారిలో నుండి వచ్చిన సమాజపు వారందరును ఇస్రాయేల్ దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇస్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగియుండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశంననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.